హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే మనం డిసి ట్యూబ్లైట్స్ లాంటివి ఫ్రెండ్స్, ఇవి రీఛార్జబుల్ ఎమర్జెన్సీ లైట్స్ లాంటి అంటారు వీటిని. సో ఇవి 90 వోల్ట్ SMD అనమాట. సో ఒక్కొక్క దాంట్లో 90 LEDs ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఇవి అరౌండ్ 140 వాట్స్తో పనిచేస్తాయి. మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ డొమాడో ఆన్లైన్ కంపెనీస్కి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ప్రైస్ వాళ్ళు 595 అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇది నాకు షాప్ నుంచి వచ్చింది. సో ఇవి మనం రిపేర్ చేసి చూద్దాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఆన్ అవ్వట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే హైలో పెట్టాను, ఇది ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడవచ్చు, మనం పుల్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది. ఇది కూడా ఆన్ అవ్వట్లేదు. ఇది మీరు చూసినట్టే లైట్గా బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. అదిగోండి, మేబీ ఇది దీంట్లో బ్యాటరీ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. చూడండి, లైట్గా బ్లింక్ అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో, లైట్గా బ్లింక్ అవుతుంది. ఇది కూడా చెక్ చేద్దాం, దీన్ని ఒకసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం. సో మేబీ వర్క్ అయితే పెట్టేయచ్చు. ఇది చూద్దాం, ఇది కూడా ఫుల్లీ డిశ్చార్జ్, ఇది కూడా వర్క్ అవటం లేదు. సో మనం ఓపెన్ చేసి ఇవి ఎట్లా ఉంటాయి, దీంట్లో ఫాల్ట్ ఏంటి అనేసి మనం ఈరోజు ఫైండ్ అవుట్ చేద్దాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే రీఛార్జబుల్ LED అని ఉంది వీటిలో. ఇది ఆన్లైట్ కంపెనీది, ఒకటేమో డోమాస్ ఇన్పుట్, 0.5 amps అనమాట, 90 volt, 1800 mAh, 8 volts అనమాట. అంటే 8 volts అంటే ఇక్కడ ఏంటంటే 2 4-volt బ్యాటరీస్ అనేసి పెట్టేసి ఉంటారు. సో లోపల ఏ విధంగా అరేంజ్ చేస్తారు అనేసి మనం ఒకసారి చూద్దాము. అండ్ సో ఇవి చాలా హెవీ డ్యూటీ అనమాట, పనిచేస్తాయి అనమాట, లాంగ్ లాస్టింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి మెయిన్గా ఎమర్జెన్సీ టైంలో బాగా యూజ్ అవుతాయి. సో ఇందాకలా డల్గా ఉన్నది మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టాము. సో చూడండి, మనం చూద్దాం ఒకసారి ఛార్జింగ్ ఎక్కాక దీని పరిస్థితి ఏంటో. ఒకవేళ ఛార్జింగ్ పెట్టినా కూడా వర్క్ అవ్వకపోతే మట్టుకు బ్యాటరీస్ అయితే ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనం బ్యాటరీస్ అయితే మార్చేసి వస్తుంది, బ్యాటరీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఫ్రెండ్స్, వీటిలలో ట్యూబ్లైట్స్ లాంటివి వచ్చేటివి. ఇప్పుడేమో లోపలేమో LED సిస్టమ్ వచ్చింది. ట్యూబ్లైట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేయడం కూడా మానేశారు అన్నమాట. అండ్ ఎక్కువ వోల్టేజ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది వెన్ కంపేర్ టు LEDs. సో LEDsలో తక్కువ వోల్టేజ్లో ఎక్కువ బ్రైట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ట్యూబ్లైట్ దాంట్లో నుంచి దీంట్లో కన్వర్ట్ అయ్యారనమాట చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ. సో మనం ఇవి మీకోసం అయితే నేను ఆల్రెడీ నేను టైం వేస్ట్ కాకుండా ఉండాల్సింది అనేసి నేనేమో స్క్రూస్ అయితే ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మనం దాంట్లో ఏంటి ప్రాబ్లం అనేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇది మనం ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, కెపాసిటర్ అనేది ఇక్కడ మనకి బ్లాస్ట్ అయింది. వోల్టేజ్ ఎక్కువ వోల్టేజ్ అవ్వడం వల్ల. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇది కెపాసిటర్ అనమాట. సో ఇక్కడ మీరు లోపల చూసుకున్నట్టయితే ఇది చాలా సింపుల్ సర్క్యూట్ ఫ్రెండ్స్. మొత్తం ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఎవరిదైనా డ్యామేజ్ అయినా సరే మనం ఈ బోర్డ్స్ మనం దొరకవు, కానీ మనం ఈజీగా ఇంట్లోనే కూర్చొని కూడా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఎందుకండి, బేసిక్గా బ్రిడ్జ్ రెక్టిఫైయర్, కెపాసిటర్ అనమాట, PF కెపాసిటర్. సో వాటికి ఆటోమేటిక్గా ఈ 4 బ్యాటరీస్ ఛార్జ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ ద్వారా. సో 2 ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేశాడు అండ్ 2 ఏమో పారలల్ కనెక్ట్ చేశాడు.
సో ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి 4 వోల్ట్స్ బ్యాటరీ ఉంటుంది. సో 4 వోల్ట్స్ బ్యాటరీ రెండు సిరీస్ కాబట్టి సిరీస్లో యాడ్ చేసినప్పుడు 4+4 8 వోల్ట్స్ అవుతుంది. మనకి లైట్ వెళ్ళడానికి 8 వోల్ట్సే కావాలి. ప్యారలల్గా రెండు బ్యాటరీస్ కనెక్ట్ చేసాడు ఎందుకంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ సేపు వెళ్ళడానికి. సో దీనికి వచ్చేసి కెపాసిటీ అయితే రీప్లేస్ చేసి చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ వర్క్ అయితే దీని వర్క్ ఏమైనట్లే, లేదంటే బ్యాటరీస్ కూడా చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ 90% వరకు ఈ కెపాసిటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు లైవ్లో కూడా మీకు చూపిస్తాను ఎలా బ్లాస్ట్ అవుతుందని చెప్పేసి. అంటే మనం ఛార్జింగ్ చేసేటప్పుడు ఎక్కువ వోల్టేజ్ వచ్చినా సరే ఇది బ్లాస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ దీనికి ఏం ప్రాబ్లం అని చెప్పేసి. ఇది ఒక ఆన్ ఆఫ్ స్విచ్. సో ఆన్ ఆఫ్ చేశాను, వెలగడం లేదు. స్క్రూస్ అవి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. సో దీంట్లో ఏమిటంటే ఫిజికల్ డ్యామేజ్ ఏమీ కనిపించలేదు ఫ్రెండ్స్. అంటే కెపాసిటర్ కూడా బ్లాస్ట్ ఏమి అవ్వలేదు, ఓకే ఉంది. అయినా సరే వర్క్ అవ్వట్లేదంటే బ్యాటరీస్ ప్రాబ్లం అయ్యుండొచ్చు. ఈ 4 బ్యాటరీస్లో ఏ బ్యాటరీ ప్రాబ్లం ఉందో చెక్ చేసి దాన్ని అయితే మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇవేంటంటే ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఒకేసారి 2 బ్యాటరీస్ అయితే ఫాల్ట్ ఉంటాయి. మనమైతే ఓన్లీ కొత్త బ్యాటరీస్ అయితే మార్చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో దీన్ని కూడా సేమ్ ఉందన్నమాట. అంటే కెపాసిటర్ ఏం బ్లాస్ట్ కాలేదు, ఫిజికల్ డ్యామేజ్ ఏమీ లేదు, బ్యాటరీస్ అయితే ఫాల్ట్ ఉండొచ్చు. సో మిగతాది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసేసి. సో ఫ్రెండ్స్ ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అయ్యి ఉంది. చూడండి కెపాసిటర్ బ్లాస్ట్ అయ్యింది ఓవర్ వోల్టేజ్ వల్ల. సో ఇక్కడ కెపాసిటర్ మళ్ళీ మార్చేసి ఒకసారి చెక్ చేసుకుంటే వర్క్ అవుతుంది లేదని తెలిసిపోతుంది అన్నమాట. సో అలాగే మిగతాది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది కూడా కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అయ్యి ఉంది, చూడొచ్చు. ఓపెన్ అయిపోయింది, బయటకు పక్కకు వచ్చేసింది. సో దీన్ని కూడా మనం కెపాసిటర్ అనేది రీప్లేస్ చేసేసి ఒకసారి చెక్ చేద్దాం. ఈ వీడియోలో కామన్గా ఏ ఫాల్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ రిపీటెడ్వి మాత్రం చూపించాను ఎందుకంటే ఇదొక టైప్ ఆఫ్ ఫాల్ట్ ఉంది అండ్ ఇదొక టైప్ ఆఫ్ ఫాల్ట్ ఉంది. అంటే ఒక దాంట్లో కెపాసిటర్ బ్లాస్ట్ అయ్యింది, ఒక దాంట్లో కెపాసిటర్ బ్లాస్ట్ అయ్యలేదు. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఇవి మాత్రం మీకు రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ప్రాబ్లం అని చెప్పేసి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ నాకు మరింత సపోర్ట్ని ఇస్తుంది, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం ఈ బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాటరీ వోల్టేజ్ కూడా చెక్ చేద్దాం, అలాగే ఆల్టర్నేట్గా. అంటే ఇవి ప్యారలల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ప్యారలల్గా ఉన్నాయి, సిరీస్ కనెక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా ఉన్నప్పుడు రెండు బ్యాటరీస్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఒక బ్యాటరీ చెక్ చేస్తే ఇంకో బ్యాటరీ వోల్టేజ్ కూడా తెలిసిపోతుంది. అండ్ సిరీస్గా ఉన్నప్పుడు ఇటు ఒకసారి చెక్ చేసుకోవాలి, అటు సైడ్ ఒక బ్యాటరీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు నేను ఒక మల్టీమీటర్ తీసుకొని దీని యొక్క వోల్టేజ్ ఎంత ఉందో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మల్టీమీటర్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మల్టీమీటర్ తీసుకొని 20లోకి సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, 20 వోల్టేజ్లో సెట్ చేసుకున్నాను డీసీలో. సో ఫస్ట్ బ్యాటరీ చెక్ చేస్తుంటే చూడొచ్చు 2.0304 వచ్చింది. సో ఇది ఇంకో బ్యాటరీ కూడా ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ వోల్టేజ్ చూపిస్తుంది, చూడొచ్చు మీరు 2.03 ఆర్ 04. సో ఇది సిరీస్లో ఉంది ఫ్రెండ్స్, ఇది ఇంకొక బ్యాటరీ అనమాట. ఇది ఒకసారి చెక్ చేసుకుందాం, చూడండి ఫ్రెండ్స్ 0.69 వోల్టేజ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ బ్యాటరీ కూడా 0.69 వోల్టేజ్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 0.69 వస్తుంది. సో ఈ 2 బ్యాటరీస్ ప్యారలల్ కనెక్ట్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి అండ్ ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట. సో మనకి ఈ విధంగా ఎల్ఈడీ కావాల్సిన 8 వోల్ట్ సప్లై అనేది ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఛార్జింగ్ కూడా అదే విధంగా అవుతుంది, 8 వోల్ట్స్ అనేది అవుతుంది ఛార్జింగ్. ఈ బ్యాటరీస్లో ఉండే లిక్విడ్ ఏదైతే జ్యూస్ ఉంటుందో అది కొంచెం ఎవాపరేట్ అయిపోవడం వల్ల ఇవి డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్, బ్యాటరీస్ అనేవి డ్రై అయిపోతాయి. ఇది వీటిలలో ఏంటంటే డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసి కూడా మనము దీన్ని సర్వైవ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం అది రిస్కీ ఫ్రెండ్స్ కొంచెం. సో మీరు అది జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది డిస్టిల్డ్ వాటర్, హైటెక్ కంపెనీది, 100% బ్యాటరీ వాటర్ అని చెప్పేసి డిస్టిల్డ్ వాటర్ అని చూడండి, డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫర్ బ్యాటరీస్ అండ్ రేడియేటర్స్ అని ఉంది, 100 రూపీస్. ఇది అరౌండ్ మనకి 20 రూపీస్లో మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి 35 రూపీస్ ఉంది కానీ మనకి 20 రూపీస్లో వచ్చేసింది. సో 1 లీటర్ బాటిల్ ఇది. సో ఈ వాటర్ అనేది మనం ఇప్పుడు
ఈ బ్యాటరీస్లో ఒకసారి ఫిల్ చేద్దాము, ఫిల్ చేసి ఒకసారి చెక్ చేద్దాం అన్నమాట. ఒకవేళ మోస్ట్లీ ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాటరీలో ఈ వాటర్ వేసేదం వల్ల వెంటనే వర్క్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ కార్స్లలో గట్రా ఈ బ్యాటరీస్ని యూజ్ చేస్తారు. అండ్ మన ఇంట్లో వాడే ఇన్వర్టర్స్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇవే వాటర్ని అయితే, ఇన్వర్టర్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ని వేస్తారు ఫ్రెండ్స్. సో నేను క్యాప్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి అన్నిటిని. పైన క్యాప్స్ కూడా, ఎల్లో క్యాప్, ఎల్లో కలర్ క్యాప్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా తీసేసి సిరంజ్ ఉంది ఫ్రెండ్స్, సిరంజ్ సహాయంతో మనము ఫిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బోర్డ్ స్క్రూని కూడా ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాటరీ అది ఓపెన్ అవ్వట్లేదు దాంట్లో వాటర్ ఫిల్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఎలా తీసామో అదే విధంగా మళ్ళీ పెట్టేసేయాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ పెట్టకపోతే మళ్ళీ టైట్గా పడుతుంది, అడ్జస్ట్మెంట్ అది సరిగ్గా అవ్వదు. సో మనం ఏ విధంగా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట, వైర్స్ ఏమీ డ్యామేజ్ కాకుండా. సో లాస్ట్ బ్యాటరీ యొక్క క్యాప్ కూడా నేను తీసేసాను. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, కొత్త బ్యాటరీస్ వేసుకోవడం బెస్ట్. అంటే ఇదంతా లెందీ ప్రొసీజర్ అనమాట. అంటే డిస్టిల్డ్ వాటర్ వేయాలి, దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి, అది ప్రాపర్గా ఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి, ఇదంతా లెందీ ప్రొసీజర్. సో ఇదంతా ఫాలో అయ్యే కన్నా కొత్త బ్యాటరీస్ వేసుకోవడం వల్ల తొందరగా వర్క్ అనేది జరిగిపోతుంది ఫ్రెండ్స్. బ్యాటరీ వాటర్ అనేది ఫిల్ చేశాక మనం హ్యాండ్స్ అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దాంట్లో ఎందుకంటే కెమికల్ ఉంటుంది కాబట్టి అంతే, అంతకుమించి ఇంకేం చేయను అవసరం లేదు. సో నేను డిస్టిల్ వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ యొక్క సహాయ సహకారాలు నాకు చాలా సపోర్ట్ని ఇస్తాయి. అండ్ అదేవిధంగా లైక్ చేసి మరింత సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఈ సిరంజ్ సహాయంతో నేను డిస్టిల్ వాటర్ని ప్రతి ఒక్క బ్యాటరీస్లో అయితే నేనైతే ఫిల్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ సిరంజ్ మనకి మార్కెట్లో 10 రూపీస్లో దొరికిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనకి మెడికల్ స్టోర్స్లలో దొరుకుతుంది. సో అంటే నార్మల్ జనరల్ పర్పస్, రీజన్ చెప్పండి ఫ్రెండ్స్, రీజన్ చెప్తే మనకి వాళ్ళు ఇస్తారనమాట. ఇలా డిస్టిల్ వాటర్లో ఫిల్ చేసుకోవడానికి సిరంజ్ కావాలంటే మనకి ఇస్తారు. సో నార్మల్గా అయితే ఇవ్వరు. సో ఈ విధంగా ఫిల్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ప్రతి ఒక్క బ్యాటరీస్లలో కొంచెం కొంచెం వేసుకొని మనమైతే చెక్ చేసుకోవాలి ఫస్ట్, ప్రజెంట్ అది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ వర్క్ అయితే మటు మనకి అంటే ఆల్మోస్ట్ ఒక 90% ఫిల్ చేసుకొని మనం ఆ టిల్ని ఛార్జ్ చేసేసి మళ్ళీ క్యాప్స్ పెట్టేసి మళ్ళీ ఒకసారి ఛార్జ్ చేసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిల్ చేసి ఛార్జ్ పెట్టాక అది వర్క్ అవ్వలేదంటే కొత్త బ్యాటరీస్ అయితే రిప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంటర్నల్గా షార్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం అయితే నేనైతే ఫస్ట్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఫుల్గా ఫిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఫిల్ చేశాక బ్యాటరీ ఫాల్టీ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అంటే ఇంటర్నల్గా షార్ట్ వచ్చినా సరే, లేదు అంటే ఛార్జ్ అయ్యకపోయినా సరే, ఆ బ్యాటరీ అనేది కొత్త బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది అండ్ ఆ వాటర్ కూడా వేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మనం కొంచెం ఫిల్ చేసుకొని టెస్ట్ చేసుకొని వర్క్ అవుతున్నట్టయితే 90% వాటర్ని అయితే ఫిల్ చేస్తాం. మిగతా 10% ఉంచాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అలా జరిగేటప్పుడు ఏంటంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది దాంట్లో, ఆ ఫామ్ అవడానికి ఒక 10% ఎయిర్ని అయితే ఉంచాలి. లేదా ఫుల్గా ఉంచడం వల్ల ఏమవుతుందంటే లీకేజ్ అనేది అయిపోతుంది అనమాట, వాటర్ అనేది లీకేజ్ అయిపోతుంది. సో బోర్డులో లేకుంటే సైడ్ కూడా కనిపిస్తుంటాయి అన్నమాట వాటర్ అనేది లీక్ అయ్యి. ఇక్కడ నేను ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది తీసేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు ఎక్సెస్ వాటర్ని అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ టైం ఛార్జ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్, వాటర్ ఫిల్ చేసి ఛార్జ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే క్యాప్స్ ఓపెన్ చేసి ఛార్జ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల లోపల ఉండే వాటర్ అనేది గ్యాస్ అంటే బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి బయటికి రాకుండా ఉండడానికి ఫస్ట్ ఎంతైతే ఒకవేళ ఎక్సెస్ అయితే అది బయటకు వచ్చేస్తుంది, వెంటనే మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇలా అన్నిట్లో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో తీసేసుకున్నాను. తీసేసాక నేనైతే ఛార్జింగ్ అయితే పెడతాను ఫ్రెండ్స్ వీటికి. ఈ పైన క్యాప్స్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్, ఒకసారి కంప్లీట్గా వర్క్ అవుతుందని మనకు తెలిసాక అప్పుడు క్యాప్స్ అనేది పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే వీటన్నిటిని క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని అయితే ఛార్జ్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఛార్జ్ పెట్టినాక దీని వోల్టేజ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎంత వోల్టేజ్ వస్తుంది అని చెప్పేసి.
ఒకవేళ ఎక్సెస్ వోల్టేజ్ అంటే ఇప్పుడు రెండు బ్యాటరీస్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి సిరీస్లో 8 వోల్టేజ్ సప్లై అనేది కావాలన్నమాట. ఛార్జింగ్ పెట్టేటప్పుడు 8 to 12 వోల్ట్స్ మధ్యలో వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అది ఆ కెపాసిటర్ మీద ఏదైతే ఉందో ఆ కెపాసిటర్ మీద అయితే ప్రెజర్ అనేది పడుతుంది అన్నమాట. ఆ వోల్టేజ్ ఎక్కడ ఛార్జ్ చేయాలో దానికి తెలియదు. సో ఆ కెపాసిటర్ అనేది ఓవర్ ఛార్జ్ అయిపోతూ ఉంటుంది, ఓవర్ ఛార్జ్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మెయిన్ రీజన్స్ ఇవే. సో మీకు పెడుతున్నాను చూడండి ఛార్జింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పెట్టేటప్పుడు రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఇది ఏసీతో కనెక్ట్ చేసాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ కూడా చెక్ చేసాం ఫ్రెండ్స్, ఎంత వోల్టేజ్ వస్తుందని చెప్పేసి. సో మేము ఇక్కడ చూసినట్టయితే ఒకసారి మల్టీమీటర్ నేను తీసుకొని వోల్టేజ్ అనేది చెక్ చేస్తాను ఫ్రెండ్స్. చెక్ చేశాక మీకు తెలుస్తుంది ఎంత వోల్టేజ్ వస్తుందని చెప్పేసి. 8 to 12 వోల్ట్స్ వస్తే మట్టుకు ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకో ఫ్రెండ్స్, అది కెపాసిటర్ మీద ప్రెజర్ అనేది పడుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, 15 వోల్ట్స్ వస్తుంది. ఇది కొంచెం డేంజర్ అన్నమాట. ఇటువంటి ఛాన్సెస్లో ఏంటవుతుందంటే ప్రెజర్ అనేది కెపాసిటర్ మీద పడుతుంది అన్నమాట. కెపాసిటర్ మీద పడేటప్పుడు ఏమవుతుందంటే ఆ కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. మీ ఇక్కడ లైవ్లో కూడా చూపిస్తాను కెపాసిటర్ అలా బ్లాస్ట్ అవుతుందో అని చెప్పేసి. చూడొచ్చు ఫ్రెండ్స్ కెపాసిటర్ అలా బ్లాస్ట్ అయ్యిందో మీరు లైవ్గా చూస్తున్నారు. సో ఇక్కడ బ్యాటరీ అనేది ఏదో ఒక బ్యాటరీ ఇంటర్నల్గా షార్ట్ అయ్యింది, అందుకని చెప్పేసి ఈ ఓవర్ వోల్టేజ్ అనేది ఫామ్ అయ్యింది. అంటే ఎంత వోల్టేజ్ సప్లై కావాలో దానికి తెలియలేదన్నమాట. సో ఓవర్ వోల్టేజ్ రావడం వల్ల కెపాసిటర్ అనేది మీద ప్రెషర్ పడి కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో మనం ఆ మ్యాక్స్ ఏంటంటే ప్రతి ఒక్క బ్యాటరీస్ మనం రిప్లేస్ చేసుకుంటే బెస్ట్ నా సజెషన్ ప్రకారం. సో అది కంప్లీట్గా సేఫ్ ఉంటుంది, ప్లస్ ఈజీ వేలో తొందరగా అయిపోతుంది కూడా రిపేరింగ్ కూడా ఇట్లాంటివి. సో నేను అందుకే మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి. డైరెక్ట్ కొత్త బ్యాటరీస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో కొన్ని రీజన్స్లో వర్క్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవేంటంటే ఇండివిజువల్గా ఎవ్రీ బ్యాటరీని మనమైతే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. మీకు కార్డ్స్లో కూడా వదిలేస్తాను హౌ టు ఛార్జ్ బ్యాటరీస్ అనేసి ఒక వీడియో అయితే నేను చేశాను. ఆ విధంగా మనం చేసుకుంటే ఛార్జింగ్ మాడ్యూల్తో ఉంటుంది చిన్నది, 5 వోల్ట్స్ మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్తో మనం ఛార్జ్ చేసుకుంటే సేఫ్ కూడా ఉంటుంది అండ్ మనకి వోల్టేజ్ ఎక్కుతుందో లేదో అక్కడనే తెలిసిపోతుంది అన్నమాట. ఒకవేళ ఫాల్టీ అయితే ఫాల్టీ అయిన బ్యాటరీస్ కూడా మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. అది చాలా లెందీ ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు 4 బ్యాటరీస్ ఉన్నాయి, 4 బ్యాటరీస్కి ఇవి ఛార్జ్ అవ్వాలంటే 4 to 8 అవర్స్ ఛార్జ్ అవుతే పెట్టాల్సి వస్తుంది మనం. సో అలా 4 ఉంటే అన్ని బ్యాటరీస్కి ఎక్కువ టైం అవుతుంది కాబట్టి మనకి టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మనం ఆల్టర్నేట్గా ఏంటంటే కొత్త బ్యాటరీస్ని రీప్లేస్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ బ్యాటరీస్ని కొత్త బ్యాటరీస్ని అయితే రీప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అకారి కంపెనీవి 4 వోల్ట్స్ 1 హెచ్ అన్నమాట. సో ఈ 4 బ్యాటరీస్ని నేను రీప్లేస్ చేసేస్తున్నాను అండ్ అదేవిధంగా కెపాసిటర్ ఏదైతే బ్లాస్ట్ అయిపోయిందో ఆ కెపాసిటీని కూడా నేను కొత్త కెపాసిటీని అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకైతే మొత్తం ఫిక్స్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది అండ్ ఇవైతే ఓల్డ్ బ్యాటరీస్. ఇవి మనం ఇండివిజువల్గా ఛార్జ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఒకవేళ వర్క్ అయితే మటు ఇవి మళ్ళీ ఫర్దర్గా యూజ్ అవుతాయి. ప్రజెంట్ అయితే ఇవి ఈ విధంగా ఫిక్స్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఒకసారి నేను టెస్ట్ చేస్తాను ఆన్ అవుతుందో లేదో చూసాము. చూడొచ్చు ఇది పుల్ బటన్ అన్నమాట, ఇలా పుల్ చేస్తే మీకు ఆన్ అవుతుంది. చూడొచ్చు ఆన్ ఆఫ్. సో ఇక్కడ లో బ్రైట్నెస్ హై బ్రైట్నెస్కి స్విచ్ కూడా ఉంది. సో కొంచెం ఛార్జింగ్ అయితే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే వోల్టేజ్ తక్కువ ఉంటాయి కదా, అంటే 100% వోల్టేజ్ అయితే ఉండవు కాబట్టి కొంచెం ఛార్జింగ్ చేసి మన మీద టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ప్రజెంట్ నేనైతే ఇవైతే ఫిక్స్ చేసేసి ఛార్జింగ్కి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది దీని వర్క్ అయితే అయిపోయినట్లే. ఇదైతే ఇంకొక బోర్డు, ఈ బ్యాటరీస్ అయితే తీసేసాను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చూపించామని చెప్పేసి. సో ఈ విధంగా ఉంటుంది కెపాసిటర్ బ్లాస్ట్ అయినది. సో దీనైతే కొత్త కెపాసిటర్ అయితే రీప్లేస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో ఏదైతే వోల్టేజ్ ఉంది కెపాసిటర్ ఆ వోల్టేజ్ కెపాసిటీ అయితే మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ వాటి యొక్క లోపల ఉండే లేయర్ లెక్క ఉంటుంది అది మొత్తం, ఇవన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకొని కొత్త బ్యాటరీస్ని రీప్లేస్ చేసి పెట్టేయాల్సి వస్తుంది అంతే ఫ్రెండ్స్. ఈ బోర్డులో మల్టిపుల్ ఫాల్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కెపాసిటర్ బ్లాస్ట్ అయిపోయింది అండ్ అదేవిధంగా
రెసిస్టర్ ఒకటి ఉంది, ఆ రెసిస్టర్ బ్లాస్ట్ అయింది. దీంట్లో అయితే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ యొక్క టార్చ్ లైట్లో, మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే రెసిస్టర్ కూడా ఒకటి కాలిపోయింది ఫ్రెండ్స్. మీకు అది రెసిస్టర్ అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పేసి. సో ఈ విధంగా ఉండింది ఫ్రెండ్స్, కాలిపోయి ఉండింది. సో ఆ రెసిస్టర్ అయితే నేనైతే రీప్లేస్ చేసేసాను. అక్కడ ఒక రెసిస్టర్ ఉండేది, ఆ రెసిస్టర్ అయితే నేనైతే రీప్లేస్ చేసేసాను. సో ఇది 1K రెసిస్టర్. చూడొచ్చు. సో ఈ టార్చ్ లైట్లో అయితే మనకి రెండు ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అయితే కనిపించాయి. ఇంకా ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో టెస్ట్ చేద్దాము. ఫస్ట్ బ్యాటరీ ఉంది, దాని తర్వాత కెపాసిటర్, దాని తర్వాత రెసిస్టర్. సో ఈ విధంగా మనకి ఫస్ట్ అయితే 3 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను నార్మల్గా ఒక 2 బ్యాటరీస్ సిరీస్లో కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ లైట్ వెళ్ళడానికి 8 వోల్ట్స్ సప్లై అయితే కావాలి, అందుకని చెప్పేసి నేను సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాను. సో 4+4 8 వోల్ట్స్ అనేది ఈ విధంగా మనం సప్లై చేయగలుగుతున్నాం అన్నమాట. సో నేనైతే షోల్డర్ అయితే చేసేస్తున్నాను. షోల్డర్ చేసినాక ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఫర్దర్ ప్రాబ్లం ఏంటనేది మనకి ఫైండ్అవుట్ అయితే చేద్దాం. వీడియో కొంచెం లెంతీగా అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లము ఐడెంటిఫై చేయాలి అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ ఒక్క వీడియోలోనే మొత్తం అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి కాబట్టి కొంచెం ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో ప్రతి ఒక్క పాయింట్ కంపల్సరీగా చూస్తూ ఉండాలి అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకి ఈ ప్రాబ్లం ఎలా ఉంది, ఎలా ఫైండ్అవుట్ చేయాలనేసి కూడా మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఆన్ చేసి అయితే చెక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వెలగడం లేదు. హై అండ్ లో లైట్ స్విచ్ కూడా నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇలా కూడా వర్క్ అవ్వడం లేదు ఫ్రెండ్స్. ఒకసారి మనం వోల్టేజ్ కూడా సప్లై చేసి చెక్ చేసుకోవాలి. ఏదైతే 8 వోల్ట్స్ టెర్మినల్ అది కూడా ఊడిపోయింది. ఒకసారి మళ్ళీ అది ప్రాపర్గా షోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చెక్ చేద్దాం. సో ఏదైతే టెంపరరీగా సోల్డర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మొత్తం ఫిక్స్ చేసేటప్పుడు అన్నీ మళ్ళీ ప్రాపర్గా పెట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇది వెలుగుతుందా లేదా దీని రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవడానికి టెంపరరీగా పెట్టాము ఫ్రెండ్స్. మీ ఇక్కడ చూసుకున్నట్టయితే పైన కొంచెం డిమ్గా వెలుగుతున్నాయి, చూడొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 4-5 లైట్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం డిమ్గా వెలుగుతున్నాయి. మిగతా ఏ లైట్స్ అనేవి బ్లింక్ అవటం లేదు అండ్ కింద కూడా కొంచెం కనిపిస్తున్నాయి బ్లింకింగ్గా. సో మీరు చూసుకున్నట్టయితే ఆన్ ఆఫ్ చేసినా సరే సేమ్ అదే ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో చూసాం ఫ్రెండ్స్. ఇక్కడ కెపాసిటర్ ఒకటి చేంజ్ చేసాం, రెసిస్టర్ కాలిపోతే రెసిస్టర్ చేంజ్ చేసాం. ఈ PF కెపాసిటర్ ఓకే అంది ఫ్రెండ్స్, ఫిజికల్ డ్యామేజ్ అయితే ఏమీ లేదు, ఓకే ఉంటుంది. అండ్ డయోడ్స్ కూడా అంత ఈజీగా ఖరాబ్ కావు. సో ఇవైతే వదిలేయచ్చు. దీని తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది, ఆ ట్రాన్సిస్టర్ని అయితే మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఒకవేళ అది ఖరాబ్ అయితే మట్టు కొత్త ట్రాన్సిస్టర్తో అయితే మనమైతే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు ఇది కొత్త ట్రాన్సిస్టరు. ఒకవేళ ఖరాబ్ అయితే మట్టు ఈ ట్రాన్సిస్టర్ని అయితే మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే నెంబర్ ఉంటుందో సేమ్ నెంబర్ ట్రాన్సిస్టర్ని అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి ప్రస్తుతానికి అయితే చెక్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చెక్ చేయడం వల్ల ప్రాపర్ రీడింగ్ అయితే మనకు తెలుస్తుంది, ఎగ్జాక్ట్గా అది వర్క్ అవుతుందో లేదని తెలిసిపోతుంది అన్నమాట. సో మనం మల్టీమీటర్ సహాయంతో బజర్ మోడ్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ బజర్ వచ్చిందంటే ఫ్రెండ్స్ అదైతే వర్క్ అవ్వటం లేదు. చూడండి బజర్ అయితే వస్తుంది. సో బజర్ వచ్చింది, సో వర్క్ అయితే అవ్వటం లేదు. కొత్త ట్రాన్సిస్టర్ అయితే రీప్లేస్ చేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రాన్సిస్టర్ అయితే చూడొచ్చు. సో బజర్ అయితే మీరు అవ్వట్లేదు. సో ఈ ట్రాన్సిస్టర్ని అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాన్సిస్టర్ అయితే రీప్లేస్ చేసాను. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. నాకు తెలిసి ఇది ట్రాన్స్ఫార్మర్ పేలేటప్పుడైనా సరే లేదంటే పిడుగులు పడేటప్పుడైనా ఇది ఛార్జ్ అవుతూ ఉండి ఉండొచ్చు, అందుకని ఇన్ని ఫాల్ట్స్ అయితే ఈ టార్చ్ లైట్లో ఏదైతే లైట్ ఉందో ఎమర్జెన్సీ లైట్ ఆ లైట్లో మనకు కనిపిస్తున్నాయి. ఆ టైంలో హై వోల్టేజ్ సప్లై అయి ఉండొచ్చు, అలా సప్లై అవ్వడం వల్ల ఇన్ని ఫాల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇందాక నేను లైట్ LED దగ్గర వోల్టేజ్ కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్, అక్కడ వోల్టేజ్ కూడా రాలేదు. సో మనం ఇప్పుడు ఒకసారి ట్రాన్సిస్టర్ రీప్లేస్ చేసాము, రీప్లేస్ చేసినాక ఇప్పుడు అక్కడ వోల్టేజ్ ఎంత వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఆ LEDs దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో నేను మల్టీమీటర్ని అయితే 20 వోల్ట్స్లో సెట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది మనకి 8 వోల్ట్స్లో సప్లై అవుతుంది కాబట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు 8 వోల్ట్స్ సప్లై అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో 8 వోల్ట్స్ అక్కడ వరకు మనకైతే సప్లై అవుతుంది. సో అక్కడ LEDs కి సప్లై అవ్వటం లేదు వోల్టేజ్ అనేది.
సో అక్కడ ఒక రెసిస్టర్స్ ఏవైతే ఫ్యూజ్ రెసిస్టర్స్ ఉన్నాయో అవి కూడా కాలిపోయినట్టు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మనం ఒకసారి ఆ ఎల్ఈడీస్ని ఒకసారి చెక్ చేసాం షార్ట్ చేసేసి. సో ఇక్కడ నేను ఫ్యూజ్ని అయితే షార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎక్కడైతే రెసిస్టర్ ఉందో, ఫ్యూజ్ రెసిస్టర్ ఉందో అక్కడ మేము పెట్టినట్టయితే ఎల్ఈడీస్ అయితే వెలుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు. సో ఇక్కడ రెసిస్టర్ వరకు వోల్టేజ్ సప్లై అనేది అవుతుంది, రెసిస్టర్ ఎండ్ నుంచి సప్లై అయితే అవటం లేదన్నమాట. సో రెసిస్టర్స్ కూడా కాలిపోయి. సో ఇప్పుడు మనం ఈ రెసిస్టర్స్ కూడా మనం రీప్లేస్ చేద్దాం. అవి SMD రెసిస్టర్స్ చాలా చిన్నగా ఉంటాయి, ప్రజెంట్ అయితే నా దగ్గర అవి లేవు. సో ఆల్టర్నేట్గా నా దగ్గర పెద్ద రెసిస్టర్స్ ఉన్నాయి, 390 ఓమ్స్ చూడొచ్చు, 390 ఓమ్స్ రెసిస్టర్స్. సో ఇవైతే నేను ప్రస్తుతానికైతే నేను ఒక రెండు మూడు ప్లేసెస్లో పెట్టయితే చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవైతే వర్క్ అయినట్టయితే మీ దాంట్లో ప్లేస్ చేయొచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఎక్కడైతే నేను రెసిస్టర్స్ పెట్టానో ఆ ప్లేస్లో వెళ్తే ఎల్ఈడీస్ అయితే గ్లో అయితే. సో ఎక్కడైతే పెట్టలేదో అక్కడైతే మట్టుకు వెలగలేదు ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇదే విధంగా మరికొన్ని ప్లేసెస్లో నేను రెసిస్టర్స్ని అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టలేదు ఫ్రెండ్స్. ఈ మూడు ప్లేసెస్లో నేను పెట్టలేదు. సో ఆ మూడు ప్లేసెస్లో వెలగకుండా ఉండదు అనమాట. సో 390 నుంచి 1 ఓమ్స్ వరకు ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫ్యూజ్ రెసిస్టర్లా వర్క్ అవ్వాలి జస్ట్ అంతే. ఇవి చూడొచ్చు ఎక్కడైతే పెట్టానో అక్కడ మాత్రం వెలుగుతుంది, పెట్టిన దగ్గర మటుకు వెలగడం లేదు. సో మిగతా ప్లేసెస్లో కూడా ఇప్పుడైతే నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో. చూడొచ్చు పెట్టడం కూడా చాలా సింపుల్ అనమాట, అడ్జస్ట్ కొంచెం కట్ చేసుకొని. సో ఇలా కొంచెం బెండ్ చేసుకోవాలి, కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా బెండ్ చేయాలని చెప్పేసి. సో ఈ విధంగా బెండ్ చేసేసి ఆ ఫ్యూజ్ రెసిస్టర్ దగ్గర ఏదైతే ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో మనమైతే దీన్ని పెట్టేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా ఈజీగా షోల్డర్ అయితే చేసేయచ్చు. ఈ రెసిస్టర్స్ అంటే ఏంటి, కెపాసిటర్స్ ఏంటి, ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనుక టైం దొరికితే ఒకసారి వాచ్ చేయండి, సో దట్ ఏ కాంపోనెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడైతే రెసిస్టర్ అయితే పెట్టేస్తున్నాను చూడొచ్చు. అండ్ అదేవిధంగా మీకు రిపేర్ చేయడానికి బేసిక్ ఏ డివైస్ కావాలో కూడా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. మీకు కనుక టైం దొరుకుతుండైతే అది కూడా ఒకసారి చూడండి, సో దట్ మనకి ఏ డివైస్ కావాలి రిపేర్ చేయడానికి అని తెలిసిపోతుంది. సో నేను మిగతా ప్లేసెస్లో కూడా అయితే నేనైతే రెసిస్టర్స్ని అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇప్పుడు కంప్లీట్గా వర్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో లో అండ్ హైలో కూడా ఒకసారి చెక్ చేద్దాం. స్విచ్ ఉంది కదా చూడొచ్చు, ఆఫ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా హై, ఇది కొంచెం లో, హై అండ్ లోలో కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనమైతే రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాపర్గా 4 బ్యాటరీస్ పెట్టేసి ఫిక్స్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. మనం ఒకసారి చెక్ చేద్దాం ఆన్ అవుతుందో లేదని చెప్పేసి చూడొచ్చు హై అండ్ లోలో. అండ్ ఈ పుల్ చేసినా కూడా ఆన్ ఆఫ్ కావాలి, సో ఇది కూడా వర్క్ అవుతుంది. సో ఇదే విధంగా మిగతా కూడా రిపేర్ అయితే చేసాను ఫ్రెండ్స్. సో సిమిలర్ ప్రాబ్లమ్స్, అంటే ఓన్లీ కెపాసిటర్, కొన్నిటికి కెపాసిటర్ ప్రాబ్లం ఉండింది, కెపాసిటర్ చేంజ్ చేసి మళ్ళీ ఛార్జ్ పెడితే వర్క్ అయితే అయిపోయింది. అండ్ కొన్నిటికి బ్యాటరీస్ అయితే ప్రాబ్లం ఉండే, బ్యాటరీస్ కూడా కొత్త రీప్లేస్ చేసేసాను. సో చూడొచ్చు అన్ని వర్క్ అయితే అయిపోతున్నాయి. సో ఈ విధంగా మనం ఇంట్లో ఉండే ఎమర్జెన్సీ లైట్ని కూడా రిపేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ డూ.